హాయ్ రాజు గారు. హలో అండి. సో చూద్దాం ఈ రోజు ఎవరు మెయిల్ చేశారో. ఓకే అండి. ఓకే సో శ్రీదేవి గారు మెయిల్ చేశారు రాజు గారు. దోసకాయ నువ్వుల పులుసు తయారీ విధానం చూపించమని అడుగుతున్నారు. ఓకే చాలా మంచి డిష్ అండి. టేస్టీగా ఉంటుంది కదా. అవునండి. ఎందుకంటే అంటే మామూలుగా దోసకాయని పులుసులో వేసుకుంటూ ఉంటారు కానీ సెపరేట్ గా దోసకాయ పులుసు అనేది ఎవరు చేసుకోరు. yes. కాకపోతే వింటుంటే కాంబినేషన్ ఏదో బాగుంటుంది. నువ్వుల కాంబినేషన్ కూడా ఉంది కదా. అవును. సో కమకమగా కొంచెం పులపులగా చాలా బాగుంటుంది. ఓకే ఓకే మరి దోసకాయ నువ్వుల పులుసు తయారీ కోసం పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ నువ్వుల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, నువ్వుల పొడి 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, చింతపండు గుజ్జు తగినంత, బెల్లం తురుము కొద్దిగా, ఇంగువ చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలన్నీ చూశారు కదండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా తాలింపు పెట్టుకోవాలి. సో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఓకే. ఎన్నమిరపకాయలు అలాగే జీలకర్ర, కొద్దిగా ఆవాలు, సో ఇవి కొంచెం చిటపట లాగితే అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేయండి. సో ఆవాలు బాగా వేగాయనంటే అదొక ఇండికేషన్. ఓకే స్టార్ట్ అయిపోయింది. సో దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కొంచెం చిటిమి వేసుకుంటే బాగుంటుంది. అవును టేస్ట్ ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. అవును. పచ్చిమిరపకాయలు, ఓకే, కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ అండి. ఓకే. కొన్ని రకాల పులుసుల్లో ఈ ఇంగువ కూడా మంచి టేస్ట్ ఇస్తుంది కదా మనకి. అవునండి. సో అది అంటే కొద్దిమందికి ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు అది లేకుండా కూడా అవాయిడ్ చేసేసుకోవచ్చు. సో దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా కారం, అంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కాస్త చూసుకొని ఎంత అవసరం అంత వేసేసుకోండి. ఓకే. అలాగే పసుపు, ఇది ఒకసారి బాగా కలిపేస్తాం. సో దోసకాయ ముక్కలు. ఓకే. సో చక్కగా కట్ చేసేసి గింజలు తీసేసారా? అవునండి. ఓకే. సో అంటే మామూలుగా వేసుకునేప్పుడు కూడా ఎప్పటిలాగే ఒకసారి రుచి చూసి వేసుకుంటే చాలా మంచిది. సో ఒకవేళ చేదేమైనా ఉంటే తీసేసుకోవచ్చు, లేదు అంటే చక్కగా దోసకాయ కూరలకి అంటే ఆ దోసకాయ కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది అంటుంటారు కదా. అవునండి. కాకపోతే ఇది పులుసు కాబట్టి మనం ఎలాగో పులుపు యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది. సో ఇది కాస్త మనకు మగ్గాలండి, ముద్ద పెట్టేస్తుందా? యా చూద్దాం రాజు గారు. ఓకే అండి. ఓకే అండి. సో మనకు మూడో వంతు ఉడికితే సరిపోతుంది. అవును. మళ్ళీ ఎలాగూ నీళ్లు పోసిన తర్వాత ఉడుకుతుంది కదా. అంటే కొంచెం చింతపండు గుజ్జు కూడా యాడ్ చేస్తాం కదా. చింతపండు గుజ్జు. ఓకే. సో ఇది కాస్త మనకు మగ్గాలండి. సో అప్పుడు మనకు ఆ కమ్మగా కమ్మగా టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది. సో అంటే పులుసుల్లో మనం అంటే సీజన్గా మనకు చింతకాయలు దొరికే టైంలో చింతకాయలు ఉడికించేసి మనం గుజ్జు తీసుకుంటాం కదా. సో దాంతో అన్న చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా ఇప్పుడు మనకు సమ్మర్లో మామిడికాయలు దొరుకుతాయి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఆ పులుపు అనేది తేడాగా ఉంటుంది మనకి. అవునండి. ఇప్పుడు చింతకాయ గుజ్జు కూడా మనకి అది ఒక పుల్లటి పులుపు, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అండ్ మామిడికాయ పులుపు
అదొక డిఫరెంట్ టేస్ట్. సో సీజన్ గా మనకు దొరికినప్పుడు అలా కూడా ట్రై చేసుకుంటే ఒక కొత్త టేస్ట్ వస్తుంది మనకి. యాక్చువల్ గా పులుపు కూడా మనకి ఒంటికి మంచిదే కాబట్టి చక్కగా సీజన్ లో దొరికిన వాటిని ఇలా అయినా వాడుకుంటూ ఉంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉట్టిగా పచ్చ చింతకాయలన్నా తినలేరు. తిన్నాం కొంచెం చిన్న ముక్కకన్న. అవును పచ్చడి చేసుకున్నా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోలేము. అవును. సో ఇలా అంటే మనకు ఒక సఫిషియెంట్ క్వాంటిటీ తీసుకోగలుగుతాం కాబట్టి దాంట్లో అంటే ఎలాగో కూరలు పులుసులు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీనే వండుతూ ఉంటారు. తీసుకోవడం కూడా మనం రైస్ తో కానీ ఇంకా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటాం కదా. సో అది ఇంకా చాలా మంచిది. అవును. కలిసిపోయింది చక్కగా గుజ్జు అంతా కూడా. ఎస్ అండి. సో బాగా దగ్గరకు వచ్చేసింది కదండి. అవును. సో అలాగే కొంచెం మగ్గిన వాసన కూడా వస్తుంది. అవును. సో ఇప్పుడు దీంట్లో నువ్వుల పొడి. సో వేయించేసి జనరల్గా మనం పులుసుల్లో చిక్కదనం చిక్కదనం కోసము బియ్య పిండి కానీ ఇలాంటివి వాడుకుంటూ ఉంటాం కదా. ఇంకా దీంట్లో అవేం అక్కర్లేదు. అక్కర్లేదండి. ఇదే మనకు సరిపోతుంది. అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఓకే. బెల్లం తురుము. యా. సో యాక్చువల్గా పులుసుల్లో బెల్లం ఉంటే బాగుంటుంది. కొంచెం తీతీగా పులుపులుగా కదా. అవునండి. సో ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసి చేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు చక్కగా అలా వేసేసుకోవచ్చు. తగిన నీళ్ళు పోసేసుకుని మనం. ఓకే. ఇది కొద్దిగా మనకు మరిగితే రెడీ అండి. సో నువ్వుల పొడి కూడా మనం చూసుకొని వేసుకుంటే బెటర్ ఏమో కదా. లేదంటే మరీ దగ్గరకు అయిపోయినా కూడా మళ్ళీ మనకు అది కర్రీలా అయిపోతుంది. పులుసు కూర టైప్ లో కూర టైప్ లో అయిపోతుంది. కొద్దిగా మనకు మరగాలి. ఓకే సరిపోతుంది రాజు గారు. సో మనకు ఆ మరుగు వస్తుంది కదా. ఎస్ అండి సరిపోతుంది. బౌల్ ఇస్తారా. మంచి కమ్మటి వాసన వస్తుంది పులుసు. అవునండి. యాక్చువల్గా ఈ పులుసులు ఏంటంటే మనం వేడి వేడిగా తిన్నా బాగుంటాయి. కొద్దిగా చల్లారినా కూడా మనకి బాగానే ఉంటాయి కాబట్టి ఎలా అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కొన్ని రకాల కూరలు మనకి వేడి తగ్గిపోతే అంత రుచికరంగా అనిపించవు. టేస్ట్ కూడా తగ్గిపోతుంది వేడితో పాటుగా. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే ఆ పులుపు ఉండడం మూలన ఎలా తిన్నా మనకు టేస్ట్ అనేది అలాగే ఉంటుంది. కావాలనుకుంటే ఇలా మిక్స్డ్ వెజిటబుల్స్ వేసుకున్నప్పుడు కూడా కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందేమో కదా. చాలా బాగుంటుంది. కొత్తిమీర. ఓకే. ఓకే రెడీ. ఓకే దోసకాయ నువ్వుల పులుసు రెడీ. ఓకే ఓకే మరి వేడివేడిగా దోసకాయ నువ్వుల పులుసు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ పులుసు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ నువ్వుల పులుసు తయారు చేసే విధానం. ఒక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, దోసకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత నువ్వుల పొడి, ధనియాల పొడి, బెల్లం తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ నువ్వుల పులుసు రెడీ.